చక్కటి కార్యక్రమం చూస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది. కానీ ఒక డిఫరెంట్ కనబడుతుంది, ఇక్కడ వెరీ స్ట్రేంజ్. ఇంతవరకు మా సోదరులందరూ మారుమూల ప్రాంతం అంటున్నారు, కానీ అట్లా కనబడుతున్నది మొత్తం ఇంత పెద్ద సంఖ్యలో అమ్మాయిలు ఈ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారు. వెరీ నైస్, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్ ఆఫ్ గంభీరావు పెద్ద మండలి. ఇంత పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో ఇంతమంది అమ్మాయిలు చదువుకోవడానికి ఉత్సాహం చూపుతూ అడ్మిషన్ తీసుకున్నందుకు మీకు ప్రత్యేక అభినందన. ప్రిన్సిపల్ గారు మాట్లాడుతూ చెప్పిండ్రు, సరిగ్గా ఇదే మాసం ఇంకా 2-3 రోజులు అయితే 13 ఏళ్ళు నిండుతుంది కాలేజ్ వచ్చి. 28 నవంబర్ అన్నారు కదా, 28 నవంబర్. నిజంగా కూడా నాడు చాలా పోరాటం చేయవలసి వచ్చింది. మండలంలో మనకు పోటీ ఇటు ముస్తాబాద్ అటు ఎల్లారెడ్డిపేట తీవ్రమైన పోటీ మనకు. మనమేమో లోపల ఉన్నాం, వాళ్ళు రోడ్డు పైన ఉన్నారు, మాకు సౌలతులు బాగున్నాయి, కాలేజీ ఈడికే కావాలంటే ఆనాడు మేము అందరం కూడా పట్టుబట్టి ఈ కాలేజీని ఆనాడు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. చాలా సంతోషం. ముందుగా తీసుకొచ్చినాక పెద్దగా దీనివల్ల అంటే ఫలితాలు పెద్ద కనబడలేదు, కానీ రాను రాను ముఖ్యంగా గత 3-4 సంవత్సరాల నుంచి కాలేజ్ ఒక మలుపు తిరిగిందని నేను అనుకుంటా ఉన్నాను. పెద్ద సంఖ్యలో ఇప్పుడే ప్రిన్సిపల్ గారు చెప్పారు, మొత్తము కరీంనగర్ జిల్లాలో ఉన్న కాలేజీలు అన్నిటికన్నా 1 సంవత్సరం అడ్మిషన్స్ 300 అడ్మిషన్స్ అత్యధికంగా గంభీరావుపేటలో జరిగినాయంటే ఇది చాలా గర్వకారణం అనే మాట మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. దాంతోపాటు 180 నుంచి వాళ్ళ 1000 మంది స్ట్రెంగ్త్ ఇంక్లూడింగ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళని లెక్క పెట్టుకుంటే 1000 మందికి వాళ్ళ ఇక్కడ విద్యా బోధన జరుగుతూ ఉన్నదంటే చాలా సంతోషకరమైన విషయం. ప్రిన్సిపల్ గారు మాట్లాడుతూ అనేక విషయాలు, ఎన్నో ఫస్ట్లు, ఎన్నో అచీవ్మెంట్స్ వారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. కేవలం విద్య గురించే ఆలోచించకుండా, దీనికి కావలసిన వసతుల గురించే ఆలోచించకుండా మీ అందరినీ కూడా పూర్తిగా ఒక సంపూర్ణంగా ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి అవసరమున్న అనేక విషయాల్లో దృష్టి సారించి ఈ ప్రిన్సిపల్ గారితో పాటు ఇతర లెక్చరర్స్ అందరూ కూడా వారి కృషి వల్ల ఇవాళ అనేక విషయాలు మనకు ఇవాళ మీకు అందుతూ ఉన్నాయనే మాట ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. చాలా గొప్ప విషయం. ఉద్యోగస్తులు, ముఖ్యంగా టీచర్స్, వాళ్లకు మీ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ ప్రాంతంలో అనేక మంది చదువుకోవడానికి ఆసక్తి ఉన్నది, కానీ వారికి సదుపాయాలు లేక చాలామంది మానుకుంటా ఉన్నారు. వారికి సరైన సదుపాయాలు కల్పించినట్టయితే వాళ్ళ తల్లిదండ్రులు ఖచ్చితంగా వీళ్ళని చదివిస్తారు, పై చదువులకు పంపుతారు అని వారు చెప్పడం. దీన్ని ప్రభుత్వ పరంగా కేటీ రామారావు గారి దృష్టికి మేమందరం కలిసి తీసుకుపోవడం, ఇటువంటి వసతులు కల్పించడం. ముఖ్యంగా ఇంకో సంతోషకరమైన వార్త, అమ్మాయిలు దూరం నుంచి వస్తూ ఉన్నారు. కేవలం మన మండలమే కాకుండా ముస్తాబాద్ మండలం నుండి వస్తున్నారు, పక్క మండలం మాచారెడ్డి నుండి కూడా వస్తూ ఉన్నారు, ఇంకా ఇతర ప్రాంతంలో ఎల్లరెడ్డి పుట్టేపేట నుండి కూడా మన ఈ కాలేజీకి వస్తూ ఉన్నారు. రావడం పోవడం ఇబ్బంది అయితే ఉన్నది, కాబట్టి ఒక హాస్టల్ వసతి ఉంటే బాగుంటుందని ప్రిన్సిపల్ గారు చెప్పడం, అది కూడా మంజూరైంది, ఇంకా 2-3 రోజుల్లో మొదలవుతుందని వారు చెప్పడం చాలా, అది కూడా ఒక మంచి సంతోషకరమైన వార్త ఇక్కడ విన్నాం. టీచర్స్ అందరూ కూడా ఇంత పట్టుదలతో, రాజుగారు మాట్లాడుతూ చెప్పారు ప్రైవేట్ కాలేజీల్లో కూడా మహా అయితే 200-300 కన్నా స్ట్రెంగ్త్ ఉండదు, అటువంటిది ఇక్కడ 700 స్ట్రెంగ్త్ ఉన్నది అంటే ఈ లెక్చరర్స్ కృషి ఎంత ఉన్నది. మీ అందరినీ కన్విన్స్ చేసి, మీ పేరెంట్స్ను కన్విన్స్ చేసి మీకు ఇక్కడ అడ్మిషన్స్ ఇప్పించాలి, ఇప్పించుకోవడానికి వారి పట్ల శ్రమ ఎంత ఉన్నది అనేది కూడా దీని ద్వారా అర్థమవుతూ ఉన్నది. కాబట్టి పిల్లలందరికీ నేను ఒకటే విజ్ఞాపన, మీ అందరికీ కూడా ఇటువంటి కమిట్మెంట్ గల ఒక మనకు ఫ్యాకల్టీ ఉన్నది ఇక్కడ, బ్రహ్మాండమైన సదుపాయాలతో, ఇంకా అనేక విషయాల్లో యూజీసీతో కూడా మాట్లాడుతూ ఉన్నారు, గవర్నమెంట్తో కూడా మాట్లాడుతూ ఎప్పుడు ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. మీ అవసరాలన్నీ ఒక్కొక్కటిగా తీర్చే విధంగా రాబో కాలంలో
ప్రభుత్వం కూడా ఇప్పుడు విద్యపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి హెల్త్ ఎడ్యుకేషన్ ఈ రెండింటిపైన ప్రత్యేక కాన్సంట్రేషన్ పెట్టి ఈ రెండింటిని ప్రజలందరికీ కూడా అందించే విధంగా ఉండాలి మన పాలసీ ఉండాలి అని ఏదైతే ఆలోచన చేస్తా ఉన్నదో దానికి అనుగుణంగా ఇవాళ ఇక్కడ కాలేజ్ ప్రిన్సిపల్ గారు కానీ ఇతర సిబ్బంది గారు కానీ పనిచేస్తూ ఉన్నారు నేను మీ అందరికీ చెప్పేది ఒకటే ఇటువంటి కమిట్మెంట్తో ఇటువంటి వారి ఆలోచన విధానంతో మీకు బోధన చేయాలి అనే ఒక మంచి సంకల్పంతో వారు ఏదైతే కార్యక్రమం తీసుకుంటా ఉన్నారో దీన్ని మీరు పూర్తిగా వినియోగించుకోవాలని నా విన్నపం మీకు కాలేజీకి రావడమే పోవడమే కాకుండా శ్రద్ధ వహించి బాగా చదువుకున్నట్టయితే రాబో కాలం భవిష్యత్ అంతా మీ చేతిలోనే ఉన్నది కాబట్టి దీన్ని సంపూర్ణంగా మీరు వినియోగించుకోవాల్సిన అవసరం ఉన్నది కేవలం చదివితే ఉద్యోగాలు ఒకటే వస్తాయి అనుకోకుండా ఉద్యోగాలతో పాటు ఉద్యోగ అవకాశాలు ఒకటైతే మనకు జ్ఞానం పరిజ్ఞానం కూడా పెరుగుతుంది మీరు అనేక విషయాల్లో ఎవరిపైన ఆధారపడకుండా మీ సొంతగా మీ ఆలోచనతోనే మీరు ఏదైనా కార్యక్రమాలు చేసుకునేటానికి ఉపాధి కార్యక్రమాలు తీసుకోవడానికి దోహదపడుతుంది కాబట్టి చదువు ఖచ్చితంగా అభ్యసించాలి ఉద్యోగాలు చేద్దామనే ఆసక్తి ఉన్నవారు ఉద్యోగాలు చేయవచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయొచ్చు ఇతర ఇతర ఫీల్డ్స్లో కూడా రాదు ఇంకో మాట చెప్పిండు దీన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా కూడా తయారు చేయాలనే ఆలోచన గౌరవనీయులు మన కేటీ రామారావు గారి ఆలోచనలో వచ్చే 1-2 సంవత్సరాల్లో ఈ కాలేజ్ రూపురేఖలే మార్చాలి గంభీరావుపేటలో ఒకే ప్రాంగణంలో కేజీకు పీజీ అనే కాన్సెప్ట్ ఏదైతే ముందు నుండి మనం మాట్లాడుతూ ఉన్నామో తీసుకురావాలని ఒక తలంపుతో ఇంకా అనేక వసతులు కల్పించడానికి మీకు ఇక్కడ వారు ఆలోచన చేస్తూ ఉన్నారు ఇప్పుడే ఒక స్టడీ సెంటర్ గురించి కూడా మనం కదా బీఆర్ఎం మొదలవుతుంది దాంతోపాటు ఒక బ్రహ్మాండమైన లైబ్రరీ ఈ ఆవరణలోనే ఒక బ్యూటిఫుల్ లైబ్రరీని కూడా మీకు తయారు చేసి ఇవ్వడానికి కేటీ రామారావు గారు ఆలోచన చేస్తున్న విషయాన్ని కూడా మీకు ముందుతా ఉన్నారు లైబ్రరీ పుర ప్రముఖులకు వార్తలకు ఇటువంటి విషయాలు తెలుసుకునడానికి వారికి ఒక పక్కనైతే మీకు రిఫరెన్స్ బుక్స్ కూడా మీకు కావాల్సిన ఇప్పుడు చదువుతో రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు కావాల్సిన మెటీరియల్ ఇవన్నీ కూడా దాంట్లో పొందపరిచి మిమ్మల్ని పూర్తిగా రేపు రాబోయే కాలంలో ఏ ఈ పోటీ ప్రపంచంలో ఎటువంటి పోటీకైనా మీరు సిద్ధంగా ఉన్నారు అనే విధంగా మిమ్మల్ని సమాయత్తం చేయడానికి కేటీ రామారావు గారి ఆలోచన ఉన్నది దానికి తోడు ఇవాళ ఈ సిబ్బంది అంతా కూడా ఈ ఉపాధ్యాయ బృందాలందరూ కూడా ఈ అధ్యాపకులందరూ కూడా మిమ్మల్ని ఆ దిశగానే నడిపిస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని సంపూర్ణంగా వినియోగించుకోవాలి ఐఎమ్ వెరీ హ్యాపీ వన్స్ అగైన్ అమ్మాయిలు ఇంత పెద్ద సంఖ్యలో చదువుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నారు ఇవాళ ఈ ఆధునిక ప్రపంచంలో 21వ శతాబ్దంలో అమ్మాయి అబ్బాయికి తేడా లేదు ఏ పని అయినా అందరూ ఎవరైనా చేయొచ్చు కొందరు ఇదివరకు మన పూర్వీకులు కొన్ని పనులు మగాళ్ళు చేయాలి కొందరు ఆడవాళ్ళు చేయాలనే ఆలోచన ఉండగానే ఇవాళటి ప్రపంచంలో ఆడ మగ తేడా లేదు అందరూ అన్ని రకాల పనులకు చేయటానికి కూడా అవకాశాలు ఉన్నాయి కొత్తగా మనం అందరం చూస్తూ ఉన్నాం పోలీసులో ఇదివరకే మహిళలు చాలామంది వచ్చింది ఇప్పుడు మిలిటరీలో కూడా మహిళలు వస్తూ ఉన్నారు ఏరోప్లేన్స్ నడిపే వాళ్ళందరూ కూడా చాలామంది మెజారిటీ అమ్మాయిలు ఇవాళ పైలట్స్గా పనులు చేస్తూ ఉన్నారు అంతరిక్షంలోకి ప్రయాణమయ్యారు మహిళలు చాలామంది సో ఈ రకంగా ఇది చేయొచ్చు ఇది చేయరాదు అనకుండా ఏ కార్యక్రమమైనా మహిళలు చేయడానికి ఆస్కారం ఉన్నది అవకాశం ఉన్నది కాబట్టి మీరు మేము ఇదే చేయొచ్చు ఇది చేయరాదు అనకుండా మీకు ఇష్టమున్న కార్యక్రమం చదువు ఏదైతే ఉన్నదో చదువు ద్వారా మీరు ఏది సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా సాధించడానికి అవకాశం ఉన్నది ఇటువంటి అవకాశాలను మీరు సంపూర్ణంగా వినియోగించుకోవాలని తెలియజేస్తూ మరొకసారి ప్రిన్సిపల్ గారిని సిబ్బందిని అందరినీ కూడా వినియోగములకు తీసుకొచ్చే ఒక ప్రయత్నం మీరు ఇవాళ చేస్తూ ఉన్నారు అన్ని లెబారటరీలు తయారు చేసిండ్రు ఇంకా
కావాల్సిన అవసరాలన్నీ కూడా మీకు ఏమేం అవసరం ఉన్నాయి వెంట వెంటనే ఎప్పటికప్పుడు మీకు